హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పు. పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి. ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయ నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూళ్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఫ్రెండ్స్, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూళ్లను రూపొందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో అయితే తెలియచేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ నెల 15 నుండి ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అది ఓల్డ్ షెడ్యూల్ ప్రకారం ఫ్రెండ్స్. కానీ టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ అయితే రూపొందించామని సురేష్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని, అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక నూతన షెడ్యూల్ యొక్క వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్లు చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లు పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇక మార్చి 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీ, పీజీటీ ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకైతే సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మార్చి 20 నుండి అందుబాటులో వస్తుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మాత్రమే మనం ఏ ఎగ్జామ్ సెంటర్స్లో మన ఎగ్జామ్ రాస్తామనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మార్చి 25 నుంచి అభ్యర్థులకు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియచేయడం అయితే జరిగింది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ఇచ్చిన జీవో ఏదైతే 11 ఉందో ఆ అర్హతలను మారుస్తూ జీవో 22 గురువారం నుండి అమల్లోకి తెచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు apdsc.apcefss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చని పాఠశాల విద్యా కమిషన్ అయితే వెల్లడించింది. ఇది ఫ్రెండ్స్ మారినటువంటి ఈ యొక్క డిఎస్సి యొక్క షెడ్యూల్. ఓకే, ఇక్కడ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ యొక్క పీజీటీ, టీజీటీ ఏదైతే ఉందో మన టెట్ యొక్క అర్హతను బట్టి డైరెక్ట్గా మనం అది రాసుకోవచ్చని ఒక కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నారు. తప్పనిసరిగా పీజీటీ, టీజీటీకి ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఏప్రిల్ 13 నుండి 30 వరకు జరిగే టీజీటీ, పీజీటీ ఎగ్జామ్స్లో వాళ్ళు అర్హత అనేది పొందడం అయితే జరుగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే.